శ్రీ బొత్స సత్యనారాయణ గారు గౌరవ మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో వారు పట్టణాభివృద్ధి శాఖ ఇంకా చాలా శాఖలు ఉన్నాయి పాపం చాలా ఎఫిషియంట్ మంత్రి కింద లెక్క జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వారు ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మీద అడుగడుగున విషం కక్కుతూ ఉన్నారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అందులో దిట్ట ఒక రకంగా మనకి హిట్లర్ దగ్గర గోబెల్స్ అని ఒక మంత్రి ఉండేవాడు ఆ గోబెల్స్ మంత్రికి ఈ బొత్స సత్యనారాయణ గారికి పెద్ద తేడా లేదు హిట్లర్ మంత్రివర్గంలో గోబెల్స్ ఏ రకంగా అసత్యాలు ప్రచారం చేసేవాడో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హిట్లర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిత్వంలో పనిచేసే కేబినెట్ లో గోబల్స్ లాగా అసత్య ప్రచారం చేయటంలో దిట్ట శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఈయన ఒక అబద్ధాల కోరైన అసత్యవాది బొత్స సత్యనారాయణ గారు పెద్ద అవినీతి పరుడు ఒక సామాన్య వ్యక్తిగా జీవితాన్ని స్టార్ట్ చేసి బ్రాండీ షాప్ అమ్మకంతో స్టార్ట్ అయింది ఆయన జీవితం మీ అందరూ రాష్ట్రప్రజలకు తెలుసుకోలేదు ఎందుకంటే మన నాయకుల జీవితాలు కూడా మనం తెలుసుకోవాలి మహాత్మా గాంధీ గారు పొలం చోట పుట్టారు పోరుబందర్లో పుట్టారు ఇలా చదువుకున్నారు ఇలా చదువుకున్నారు ఇలా పెద్దవాళ్ళు అయ్యారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఫలాన్ చోట పుట్టాడు ఒక జమీందారి కుటుంబంలో పుట్టారు ఫలాన్ చోట వావిలాల్ గోపాలకృష్ణ గారు సత్తనపల్లిలో ఒక చిన్న గ్రామంలో పుట్టారు ఇలాగా ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో పుట్టారు అలా పనిచేశారు కష్టపడి పైకొచ్చారు ఇవన్నీ అనుకోవాలి అలాగే మన గౌరవ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఒక చిన్న కుటుంబంలో పుట్టి దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి తెలియాలి అది కూడా ప్రజలకు కూడా నేనేమి ఆయనని దిగువ మధ్య తరగతి అంటే ఆయనేమి ఇబ్బంది పెట్టాలని లేకుంటే ఎగతాళి చేయాలని కాదు నాయకుల జీవిత చరిత్ర జీవితం నా జీవితం తెరిచిన పుస్తకం అంటుంటారు నాయకులు అదే తెరిచిన పుస్తకంలో పేజీలు ఇవి అంటారు కదా నాయకులు నా జీవితం తెరిచిన పుస్తకం అని ప్రతి ఒక్కరు వాడతారు దాని అర్థం తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెబుతున్నాను అర్థం జీవితం తెరిచిన పుస్తకం కనుక బొత్స సత్యనారాయణ గారిది కూడా ఆయన జీవితం నేను అడుగుతున్నా కాదా బ్రాందీ షాపుల్లో స్పూరియస్ లిక్కర్ ఎలా కలపాలో కూడా తెలీదా మీకు నేను అడుగుతున్నా చెప్పండి బ్రాందీ షాపులో స్పూరియస్ లెక్కర్ ఉంటుంది డూప్లికేట్ లెక్కర్ డూప్లికేట్ లెక్కర్ అసలు లెక్కరు ఎలా కలపాలో మీకు నాలెడ్జ్ ఉందో లేదా అని అడుగుతున్నాను నేను బొత్స సత్యనారాయణ గారు ఆ స్థాయి నుంచి ఇంతటి స్థాయికి వచ్చి అవినీతి సామ్రాట్గా పేరు పొంది పేద ఓక్స్ వ్యాగన్ కంపెనీ కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు తండ్రి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేవారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరు అక్కడ మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఓక్స్ వ్యాగన్ అని పేద కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ విశాఖపట్నంలో ఈ కార్ల ఫ్యాక్టరీ ఓక్స్ వ్యాగన్ కార్ల ఫ్యాక్టరీ పెట్టాలని ఒప్పందం చేసుకొని ఇదంతా చేస్తే యాభై వేల మంది యువతకి ఉద్యోగాలు దొరికాయండి అది అక్కడ విశాఖపట్నంలో వచ్చుంటే యాభై వేల మందికి ఉద్యోగాలు దొరికిండే పదకొండు కోట్ల రూపాయలు అన్యాయకాంతమైంది అవినీతికి పాల్పడింది భయపడి పారిపోయారు ఓక్స్ వ్యాగన్ కంపెనీ వాళ్ళు అప్పుడు వీరే డబ్బులు పోనాయి ఏం చేస్తామని అన్నారు నేను ఇంకా అనొచ్చు కానీ ఆ యాక్సిడెంట్లు అంటలే నేను డబ్బులు పోయినాయి ఏం చేస్తా ఉన్నారు అని ఎక్కడికి పోయినాయి కూలంకషంగా దర్యాప్తు చేస్తే కూలంకషంగా అన్న దర్యాప్తు ఆదేశించారు సిబిఐ కూడా ఏదో చేసి ఉంటారు కానీ కూలంకషంగా దర్యాప్తు చేస్తే ఎక్కడికి పోయినో తెలుస్తాయి కదా బొత్స సత్యనారాయణ గారు నా ఎదురుగా ఉంది బొమ్మ తర్వాత చూపిస్తాయింది బొత్స సత్యనారాయణ గారికి తెలుసు ఆయన మనస్సాక్షికి తెలుసు ఎక్కడికి పోయినాయి ఆ పదకొండు కోట్ల రూపాయలు అతి కొద్ది మందికి తెలుసు రాజశేఖర రెడ్డి గారి దివంగత రాజశేఖర రెడ్డి గారికి తెలుసు ఆ పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినా అతికొద్ది మంది ఆ మంత్రిమండలిలో వాళ్ళకి తెలుసు జోకులు వేసుకున్నారండి బస్ సచినాన్ని వస్తుంటే నడిచొస్తుంటే జోకులు వేసుకున్నారు ఆ ఉత్తర ఆంధ్ర యాక్సిడెంట్లో జోకులు వేసుకునే వాళ్ళు ఈయన వస్తుంటే అటువంటి వ్యక్తి ఈ రోజున ఏ స్థాయికి వచ్చాడంటే విజయనగర మహారాజుల కోటని కొంటానికి బేరం చేసే స్థాయికి వచ్చాడంట తెలుసా మీకు అందరికీ విజయనగర మహారాజుల ఉండే కోట ఏది ఏ కోట మరి ఇప్పుడు నివాసం ఉంటుందో ఏంటో నాకు తెలియదు కానీ దాన్ని కూడా బేరం చేయటే స్థాయికి వెళ్ళాడు నేను అడుగుతున్న ఏ ఉద్యోగం చేసి సంపాదించారు సార్ ఏ వ్యాపారం చేసి సంపాదించారు సార్ మీరు మీ సోదరులు మీ కుటుంబం విజయనగర మహారాజుల సంస్థానంలో ఆస్తులు కొనే స్థాయికి ఎలా ఎదిగారు సార్ ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన మీరు ఈ రహస్యాలు బయటకు రావాలి